श्री श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विशजे भवरोगिनां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः ప్రేక్షక మహియులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము పులవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము రెండవ రాశి అయినటువంటిది వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వృషభ రాశి వారికి ఘాతవారము శనివారము శనివారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ్ చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పశురంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేదా అలసందలు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్ర బీడోపశాంతై అనగా యజమాని యొక్క భార్యకి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి అలాగే శత్రువులు అంతరించేస్తారు కలత్ర బీడోపశాంతి అనగా ఎలాంటి శరీరంలో ఎలాంటి చెడు దోషం ఉన్న కూడా తొలిగిపోతుంది గమనించగలరు అలాగే శుక్రగ్రాణి ప్రీతికరంగా వృషభ వారు వజ్రం ధరించి ధరించిన అనుకూలమైన ఫలితాలు మీకు రాగలుగుతాయి అలాగే వృషభ రాశి వారికి కృతిగా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రము నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి వృషభ వారు ఈ నక్షత్ర జాతకులు మీరు కృతికా నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం ధరించవచ్చును మీరు రోహిణి నక్షత్ర జాతకులైనచో ముత్యమరత్నం ధరించవచ్చును మీరు మృషిరా నక్షత్ర జాతకులైనచో పగడం రత్నం ధరించినేడలా ఈ వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఈ నక్షత్రాల ద్వారా మీకు అన్నీ కూడా శుభదాయకంగా ఉంటుంది ఫలదాయకంగా ఉంటుంది అలాగే ఈ ఆగస్టు మాసంధన వృషభ రాశి వారికి గ్రహసంచ అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు అలాగే పాత గృహాన్ని మరమ్మతులు చేయించి కొత్తతనంగా తీర్చిదిద్దుకుంటారు అలాగే సంతాన సౌక్యం బాగా ఉంటుంది రావలసిన బాకీలు కూడా వసూలవుతాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి గౌరవ మర్యాదలు కూడా బాగా ఉంటాయి స్త్రీ సౌక్యం బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని చక్కటి మంచి పదంలో ముందుకు తీసుకెళ్తారు తీసుకెళ్ళగలుగుతారు గమనించగలరు కావున దీనివలన కొద్దివరకు నరదృష్టి ఉండడం వలన సాధ్యమైనంత వరకు మీరు అమ్మవారి యొక్క లలితాశాసనం కుంకుమార్చిన కానీ లేదా కనకదార స్తోత్ర కుంకుమార్చిన కానీ పారాయణ చేసుకునేటలా దేవి భాగవతం పారాయణ చేసుకునేటలా అలాగే చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకునేటలా మీకు ఎలాంటి నరదోషగా నరదోషం కానీ దృష్టి దోషం కానీ పటాబంచెలైపోయి అంతటా కూడా సఖ్యత ఉండి అమ్మవారును అమ్మవారు మిమ్మల్ని మంచి పదంలో మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళగలుగుతారు జయ శ్రీమన్నారాయణ్ ఓ నమ